నమస్తే వెల్కమ్ టు ఏది నిజం తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల పనితీరు చేసిన అభివృద్ధి మూట కట్టుకున్న అవినీతి సహా పలు అంశాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్ వచ్చేది మా ప్రభుత్వమే నన్ను నమ్మండి ఓట్లేసి గెలిపించండి ప్రచారం చేశారు ఆ నాయకుడు సరే ఏదో చెబుతున్నారు కదా మంచి చేయడానికి ఒకసారి అవకాశం ఇస్తామని గెలిపించారు ఆయన ఎమ్మెల్యే అయ్యారు పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కానీ ప్రజలకిచ్చిన హామీలే వెకరిస్తున్నాయి అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్నట్లు తయారైంది ప్రభుత్వ పరంగా జరగాల్సిన కలెన లక్ష్మి చెక్కులు పింఛన్ల పేరు చెప్పుకుంటూ నియోజకవర్గంలో అది తమ పని అన్నట్లుగా తిరుగుతున్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏడాది కాంగ్రెస్ పాలనలో ఈ ఎమ్మెల్యే సాధించింది ఏమిటి ప్రతి నియోజకవర్గం దానికంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం విషయంలో ఆ ప్రత్యేకత మరోలా ఉంది సరిగ్గా పదిహేనేళ్ల క్రితం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మానకొండూరు కొత్తగా ఏర్పాటైంది ఇదివరకు కమలాపూర్ హుజూరాబాద్ ఇందూర్తి నేరెల్లా కరీంనగర్ నియోజకవర్గాల్లో ఉన్న శంకరపట్నం మానకొండూర్ తిమ్మాపూర్ ఇల్లంతకుంట బెచ్చంకి గన్నేరువరం మండలాలను కలుపుకుని ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు ఈ సీటును ఎస్సీలకు కేటాయించారు రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆరెపల్లి మోహన్ ఎమ్మెల్యేగా గెలిచారు ప్రభుత్వ విప్పుగా పనిచేశారు ఇక ఆ తరువాత రెండు వేల పద్నాలుగు రెండు పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు టిఆర్ఎస్ తరపున రసమయీ బాలకిషన్ ఎన్నికయ్యారు రెండు ఇరవై మూడులో నాలుగోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను విజయం వరించింది తెలంగాణ ఉద్యమంలో కాలుకు గచ్చకట్టి భుజాన గొంగలి ధరించి చేతిలో కర్రతో ధూంధాం పాటలతో అలరించిన రసమయి బాలకిషన్ రెండు ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి చేతిలో ఓడిపోక తప్పలేదు ఇక రసమయ్యపై పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు ఎన్నికల తరువాత తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని మానకొండూరు నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే అయ్యి ఏడాది గడుస్తున్నప్పటికీ అభివృద్ధి పనులు పట్టాలెక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి రెండు వేల తొమ్మిది పునర్విభజనలో భాగంగా మానకొండూరు నియోజకవర్గం ఏర్పడగా తెలంగాణ ఏర్పడిన తరువాత నాటి సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేశారు ప్రస్తుతం మానకొండూరు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది మానకొండూర్ శంకరపట్నం తిమ్మాపూర్ గన్నెరువరం మండలాలు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నాయి బెజ్జంకి మండలం సిద్దిపేట జిల్లాలోకి వెళ్లింది మరో మండలం ఇల్లంతకుంట రాచన సిరిసిల్లా జిల్లా పరిధిలోకి వెళ్లింది పేరుకు మాత్రం ఈ ప్రాంతం నుంచి అనేక మంది హేమాహేమీలు ప్రజాప్రతినిధులు అయ్యారు నాలుకైదు నియోజకవర్గాల నుంచి కొన్ని గ్రామాల చెప్పున కలిపి ఏర్పాటు చేసిన నియోజకవర్గం కావటంతో రాజకీయ పరిస్థితులు ఇక్కడ భిన్నంగా ఉంటాయి పాత కమలాపూర్ నియోజకవర్గంలో కొనసాగిన గ్రామాల వారికి నాటి ప్రజాప్రతినిధులు ముద్దసానితో ఆయన తరువాత ఈటలతో అనుబంధం ఉండేది ఆ లెక్కన మానకొండూరు మండలంలోని తొమ్మిది గ్రామాల ప్రజలకు స్థానిక ప్రజా ప్రతినిధులకు నాయకులకు పాత కమలాపూర్ నియోజకవర్గంతో అనుబంధం ఉండేది అదేవిధంగా పదహారు గ్రామాల వారికి కరీంనగర్ నియోజకవర్గంతో అనుబంధం ఉండేది ఇక శంకరపట్నం మండలంలోని పదమూడు గ్రామాల వారికి కమలాపూర్తోనూ ఏడు గ్రామాల వారికి హుజురాబాద్ నియోజకవర్గంతోనూ రాజకీయ సంబంధాలు ఉండేవి తిమాపూర్ మండలంలోని మొగిలిపాలెం ఇందుర్తి నియోజకవర్గంలో ఉండేది మిగతా పంతొమ్మిది గ్రామాలు కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నాయి పూర్వపు బెజ్జంకి మండలం మొత్తం ఇందుర్తి నియోజకవర్గంలో ఇలంతకుంట మండలం నేరల నియోజకవర్గంలో కలిసి ఉండేది అందుకని ఈ నియోజకవర్గం ఏర్పాటు చేసిన తరువాత ప్రచారం కోసం పాత నియోజకవర్గాలకు చెందిన నాయకులు ప్రచారం చేస్తుంటారు వారి ప్రభావం ఉంటుందని భావించి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు వారితో ప్రచారం చేయిస్తారు ఆ లెక్కన ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎన్నికలు జరక్క ముగ్గురు కొత్తవారు ఎమ్మెల్యేలు అయ్యారు ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన కవంపల్లి కూడా నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయారనే విమర్శ ఉంది కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యనారాయణ ప్రభుత్వం తమదేనన్న నమ్మకంతో ఎన్నికల ముందు ప్రచారం చేసి తీరా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అభివృద్ది విషయంలో ముందుకు సాగటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంది ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో అభివృద్ది పనుల కోసం మంత్రులపై ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి చేస్తుంటారు అయితే మానకొండూరు నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురావటం లేదన్న విమర్శ ఉంది ముఖ్యంగా ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ఇందిరమ్మ ఇల్లు లాంటివీ ఉన్నాయి వాటిని ప్రస్తుతం ఆయన మర్చిపోయారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు మరో విషయం ఏమిటంటే ఈ నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న కరీంనగర్ సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గాలు మెరుగ్గా కనిపిస్తాయి ఇక్కడి ప్రజలకు వాటితో పోలిస్తే తాము చాలా వెనుకబడి ఉన్నట్లు భావిస్తారు మానకొండూరు ప్రజలు కరీంనగర్ ఒకప్పటి నుంచి పెద్ద పట్టణమే అయినప్పటికీ సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుకులు పెట్టడం ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టకపోవటం విమర్శలకు తావిస్తోంది పొరుగు నియోజకవర్గాలను చూసిన ప్రజలు తమ ఎమ్మెల్యే పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు ఇక కవంపల్లి ఎమ్మెల్యే అయిన తరువాత చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోటానికి ఏమైనా ఉన్నాయా అంటే రెండే రెండు పనులకు శంకుస్థాపన చేసి వదిలేశారాయన వాటిలో ఒకటి తిమ్మాపూర్ మండలం గుండ్లపల్లి నుంచి గన్నెరువరం ఇల్లంతకుంట వరకు వంద కోట్ల రూపాయలతో రింగురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఇక రెండో పని విషయానికొస్తే మనకొండూరు మండలంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అయితే ఈ రెండు పనులు కూడా శంకుస్థాపనలకే పరిమితం అయ్యాయి తట్టెడు పోసిన దాఖలాలు లేవు ఇక స్థానిక ఎమ్మెల్యేగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చేస్తున్న పనేమిటంటే లక్ష్మి చెక్కులు ప్రజలకు అందచేయడం పింఛన్లు పంచడం లాంటి తప్పనిసరి ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ అవి తనవిగా ప్రచారం చేసుకుంటున్నారు ఐదు వందలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం మరి ఇవన్నీ కూడా త్వరలోని రాజ్యారీ శ్రీ కింద ఇక్కడనే మనం చాలా మందికి ఎల్లో సిలిపించడం జరిగింది అది కొంతమందికి నాలుగు లక్షలు రావచ్చు కొంతమందికి ఐదు లక్షలు రావచ్చు ఇంకా ఎక్కువ వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీరందరూ కూడా ఇది గమనించాలి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఈ పది నెలల కాలంలో కోట్ల రూపాయలు మన దగ్గరనే కోట్ల ఇప్పించడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపుగా సుమారుగా మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా ప్రభుత్వం ప్రజల కోసం చేస్తా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఆశీర్వదించాలి వాస్తవానికి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యి తెలంగాణ వ్యాప్తంగా తన పాటలతో ఇతర చోట్ల అభ్యర్థులు గెలిచేందుకు తన కాలికి గచ్చె కట్టిన రసమయి ఓడిపోయింది కూడా ఈ అభివృద్ధి పనులు పఠించుకోలేకనే అనే ప్రచారం ఉంది బయట ధూంధాం ప్రదర్శనలతో ఎంత పేరు తెచ్చుకున్నప్పటికీ స్థానిక ప్రజా ప్రతినిధిగా చేయాల్సిన అభివృద్ధి పనుల విషయంలో చాలా వెనకబడి పోయారనే విమర్శ రసమైని ఓడిపోయేలా చేసింది వంద పడకల ఆసుపత్రి నిర్మాణం హామీ డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీ కార్యరూపం దాల్చగా ప్రజలు ఆయన్ను దూరం పెట్టారు ప్రస్తుతం అదే హామీలు ఇచ్చి ఎమ్మెల్యే అయిన కవంపల్లి కూడా అదే బాటలో నడుస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే తాజా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య విమర్శలు ఆరుపరులు మాత్రం జోరుగానే సాగుతుంటాయి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవటం విమర్శించుకోవటంలో మాత్రం ముందుంటున్నారు ఇద్దరు నాయకులు మనకొండూరు ప్రజలకు ఒకవైపు కరీంనగర్ మరోవైపు సిద్దిపేట నియోజకవర్గాలు ఉంటాయి ఏ అవసరం వచ్చినా ఆ రెండింటిలో ఏదో ఒక చోటకు వెళ్తుంటారు ఇక్కడి ప్రజలు అయితే అక్కడి స్థానిక పరిస్థితులతో పోలిస్తే మానకొండూరు చాలా వెనకబడి ఉండటం వారికి ఆవేదన కలిగిస్తుంటుంది ఇక ప్రజల తరహాలోనే కరీంనగర్ సిద్దిపేట నాయకులతో నిత్యం కలిసి ఉండే ఇక్కడి నాయకులు అభివృద్ధి విషయంలో ఆ రెండు నియోజకవర్గాలతో పోటీ పడలేకపోతున్నారు అందుకనే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు కొత్త నియోజకవర్గం ఏర్పడిన పదిహేను ఏళ్లలో మనకొండూరులో ముగ్గురు నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు అదే పాత నియోజకవర్గాల్లో కొనసాగిన సమయంలో ఒక్కో నాయకుడు రెండు దశాబ్దాల వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన వారున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల్లో కొన్ని మాత్రమే అమలయ్యాయని మిగతావీ కావటం లేదన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది మరోవైపు రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటికీ మూడు దఫాలుగా మాఫీ చేసినప్పటికీ కొంతమందికి అది వర్తించని కారణంగా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కవ్వంపల్లి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరలేదు శంకుస్థాపన చేసిన రెండు పనులు ఆయన పనితీరును ప్రశ్నిస్తున్నాయి ఆరు గ్యారంటీల విషయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ప్రభావం చూపిస్తోంది ఇలా ఖచ్చితంగా రైతులు కడుపులు మండితే ఖచ్చితంగా మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి ఇస్తాను అన్నటువంటి రైతు భరోసా ఇయ్యలేదు రైతుకు భరోసా లేదు రుణమాఫీ లేదు వాళ్ళకు అంటే తిండి లేదు వండుకుందాం అంటే పోసుకుందామంటే జాగలేదు చాలా అరిగోస పడుతూ ఉన్నారు కాబట్టి రైతులు కడుపు మండి మాట్లాడినా ఉన్నారు అట్లాగే ముసలాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు రెండు వేలు ఇచ్చి నాలుగు వేలు ఏవి అడుగుతా ఉన్నారు అలాగే ఆడవాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇల్లు ఎందుకు ఇస్తలేవని అంటే ఇవన్నింటినీ కూడా పది నెలలనే ప్రజలకు వెళ్ళినప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉన్నది ఇలాంటి తరుణంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడం ఆయనకు సవాల్ కానే మారే పరిస్థితి కనిపిస్తోంది పాత ఎమ్మెల్యే పద్ధతిలోనే హామీలిచ్చి అభివృద్ధిని మరచిపోతారా ప్రత్యర్థి పార్టీల నాయకులతో విమర్శలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తారా లేక రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు నియోజకవర్గంపై తనదైన ముద్ర ఏమైనా వేస్తారా చూడాలి